హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మార్గశిర మాసంలో తులసిని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. శుక్లపక్ష బుధవారంతో లేక శ్రవణ నక్షత్రంతో కూడుకున్న తదియ నాడు తులసి చెట్టుకు విధిగా పూజలు నిర్వహించిన భక్తులు అధికమైన పుణ్యం ఫలాన్ని పొందుతారు. అలాగే తులసి వనంలో కాసేపు విశ్రమించిన వారు కూడా కోటి జన్మల పాపం ఫలితం నుంచి సునాయాసంగా బయటపడగలరని ఒక పురాణంలో ఉంది. ఎవరు తులసి మొక్కను తమ ఇంట్లో పెంచుతారో వారి ఇంటి వైపు యమదూతలు కాదు కదా, యముడు సైతం కూడా చూడడానికి జంకుతాడన్నది కూడా ఒక నిజం. కరక్కాయ ఎలాగైతే రోగ నివారణగా పనిచేస్తూ ఉంటుందో అలాగే తులసి మొక్క కూడా సర్వరోగ నివారణగా పనిచేస్తూ ఉంటుంది. పుష్పాలలో పద్మము శ్రేష్టమైనదిగా చెప్పబడుతుంది. అటువంటి పద్మం కంటే అధికమైన ఫలాన్ని అనుగ్రహించేది ఈ తులసి మొక్క. తులసి అమృత బిందువు నుంచి ఉద్భవించింది. అందుకే తులసి పూజించే వారికి సర్వదేవతల అనుగ్రహ ప్రాప్తి అత్యంత సులభంగా లభిస్తుంది. ఎవరు తులసిని పూజిస్తారో వాళ్ళకు సర్వదేవతల యొక్క అనుగ్రహము, ఆ ప్రాప్తి కూడా చాలా తొందరగా దొరుకుతుందని పురాణాలు చెప్తున్నాయి. తులసిని పూజించి తులసి నామాష్టకాన్ని ఎవరైతే శ్రద్ధాభక్తులతో పఠిస్తారో వారు అశ్వమేధ యాగం చేసిన ఫలితాన్ని సులభంగా పొందుతారు. తులసికి ప్రదక్షిణలు చేసి దండ ప్రమాణాలు చేసిన భక్తులు సప్త ద్వీపములతో కూడిన భూమిని ప్రదక్షిణ చేసినంత ఫలాన్ని కూడా పొందుతారు. ఎవరైతే ప్రతిరోజు తులసికి ప్రదక్షిణలు చేస్తారో అన్ని సముద్రాలలో అన్ని ద్వీపములలో చేసిన పుణ్యం అనేది కలుగుతుంది. వనవాస సమయంలో పర్ణశాల ప్రాంగణంలో మహాసాధ్వి సీతమ్మ గారు, మహాయోగి లక్ష్మణుడు తులసి మొక్కను నాటి పూజలు చేసినట్టుగా పురాణ వచనం. సీతమ్మ వారు వనవాసం చేసే టైంలో సీతమ్మ, లక్ష్మణుడు ఇద్దరు కలిసి తులసి మొక్కను నాటి పూజలు చేశారని మనకు పురాణాలు చెప్తున్నాయి. సీతాన్వేషణ సమయాన విభీషణుని భవన ప్రాంగణంలో తులసి మొక్కను నాటి నా హనుమ విధిగా పూజలు నిర్వహించినట్టు తులసి రామాయణ గాథలో ఉంది. హనుమంతుడు కూడా తులసి మొక్కను నాటి పూజలు చేసినట్టు కూడా పురాణాలు చెప్తున్నాయి. స్నానం చేయకుండా తులసి ఆకులను కోయకూడదు. తులసి ఆకులు కోసేటప్పుడు తులసి శ్లోకం చదువుకుంటూ మనము ఆకులు అనేది కోసుకోవాలి. పరమశివుని పత్తిగా పొందగోరిన పార్వతీదేవి హిమమనంలో తులసి మొక్కలను నాటి విధిగా పూజలను నిర్వహించి నీలకంఠను పెళ్లాడింది. పార్వతీదేవి కూడా తులసి మాతను పూజించి హిమవనంలో తులసి మొక్కలను నాటి విధిగా పూజలు చేసి ఆ పరమశివుణ్ణి పెళ్లాడింది. ఇంతటి పవిత్రత ఉన్న ఆ తులసి మొక్కను మీరందరూ కూడా చాలా పవిత్రంగా పూజ చేసి ఆ తులసి ఆశీర్వాదం మీరందరికి కూడా కలగాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఇంట్లో కొలువైన పవిత్ర వృక్షరూప తులసి సర్వమంగళప్రదాయని, నిత్య సంతోషకారిణి, సకల ఐశ్వర్యప్రదాయని, ఆరోగ్యప్రదాయని, సకల లోకక్షేమకారిణి. తులసి మొక్క మన ఇంట్లో ఉంటే సర్వ రోగాలకు కూడా మనకు మండుగా ఈ తులసి ఆకులు పనిచేస్తుంది. అలాగే ప్రతిరోజు తులసిని పూజించి ఆ తులసి తల్లి ఆశీర్వాదం మీ అందరికి కూడా కలగాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మార్గశిర మాసంలో తులసీదేవిని ప్రతిరోజు పూజించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతిరోజు తులసికి కుంకుమ, పసుపు, పువ్వులు, గంధము, అక్షింతలు వేసి తులసి దగ్గర మనము ప్రార్థించినట్టయితే ఆ తులసి యొక్క ఆశీస్సులు మనందరికీ కలుగుతాయి. సంతానం కలగాలంటే 108 సార్లు తులసి కవచాన్ని పారాయణం చేయాలి. విద్యాభివృద్ధి కోసం కూడా వేకువజామునే చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మరి యొక్క మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ధన్యవాదాలు.